قام بشكل واضح، يعني لا يجب أن يطرح عقوبة شرعية بدون نص قرآني واضح أو نص وسلم. ففي فرد ملزمة بتطبيق النصوص في القرآن. السلام عليكم ورحمة الله وبركاته. సోదరులారా, సోదరా మహాశరీరాం, ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క వీడియోని మనకి వాట్సాప్లో చాలామంది అంటే చాలామంది పంపిస్తూ ఉన్నారు. దీని గురించి మీరు మాకు తెలియచేయండి అని మనల్ని అడుగుతూ ఉన్నారు. అయితే ఎందుకు ఈ యొక్క వీడియోని ప్రత్యేకంగా పంపిస్తున్నారు అంటే, ఇతను సౌదీ అరేబియాకి యువరాజు. ఇతని పేరు మహమ్మద్ బిన్ సల్మాన్. అయితే ఇతను ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను తెలియజేశాడు. ఆ యొక్క షాకింగ్ విషయాలు ఏమిటంటే, మేము ఈ యొక్క సౌదీ అరేబియాని మేము ఖురాన్ ప్రకారంగా మేము పరిపాలిస్తాము, 90% హదీసులని మేము రిజెక్ట్ చేస్తూ ఉన్నాము, అంటే 90% హదీసులు మేము నమ్మము. ఈ యొక్క హదీసులని మేము ఎందుకు నమ్మము అంటే, ప్రవక్త వారు చెప్పినటువంటి మాటలు హదీస్ పుస్తకాల్లో లేవు. చాలామంది గ్రూపులుగా విడిపోయారు. వాళ్ళకి నచ్చినటువంటి మాటలు వాళ్ళు రాసుకున్నారు. ప్రవక్త వారు చెప్పినటువంటి మాటలు ఎప్పుడో తెగిపోయాయి. ఒక వ్యక్తి రాశాడు, అనేక మంది దగ్గర సేకరించాడు, అనేక ప్రాంతాల్లో సేకరించాడు. అవి నిజం అనేది ఎలా అవుతాయి? ఈ యొక్క బుఖారీలో కానీ ముస్లింలో కానీ ఎన్నో తప్పుడు విషయాలు అనేది ఉన్నాయి. ఇందుకోసం మేము ఖురాన్ ప్రకారంగా మేము పరిపాలిస్తాము ఈ యొక్క సౌదీ అరేబియాని అని అతను చెప్పడం అనేది జరిగింది. ఇదేదో నేను సొంతంగా నేను చెప్పినటువంటి మాటలు కాదు. కింద డిస్క్రిప్షన్లో ఆ యొక్క వీడియో లింక్ ఇస్తాను, మీరు కూడా చూడండి. అయితే దీని గురించి తెలియచేయండి అని మనల్ని అడిగినటువంటి మాట. అయితే సోదరులారా, సోదరా మహాశరీరాం, వాస్తవే ఖురాన్కి హదీస్కి వ్యతిరేకమైన విషయాలు ఉన్నాయి. ఖురాన్లో సూరా నూర్ 24వ సూరా 2వ వాక్యంలో వ్యభిచారం చేసినటువంటి స్త్రీకి, వ్యభిచారం చేసినటువంటి పురుషులకి నూరేస్ కొరడా దెబ్బలు కొట్టండి అంటే ఓకే, ఇక్కడ బాగుంది ఖురాన్లో అలా చెప్పింది, ఇది శిక్ష. కానీ హదీసులు అయితే పెళ్ళైన వాళ్ళు వ్యభిచారం కానీ చేస్తే రాళ్లతో కొట్టి చంపండి అని ఉంటుంది. ఎట్లా కనబడ్డా వ్యతిరేకంగా ఉంటాయి ఖురాన్లో. ఏమో ఎవరు వ్యభిచారం చేసిన, వ్యభిచారం చేసిన స్త్రీ అయినా సరే పురుషులైనా సరే ఎవరైనా ఇంకా పెళ్ళైన పెళ్ళిగనలే కొరడా దెబ్బలు కొట్టాలి. అక్కడ ఏంటంటే మనుషుని చంపేయండి అని, ఇట్లా ఏంటంటే వేరేగా ఉన్నాయి. ఎందుకోసం ఏంటంటే అతను ఖురాన్ ప్రకారంగా పరిపాలిస్తాను అని తెలియచేయడం అనేది జరిగింది. 90% హదీసులు అనేది కరెక్ట్ కాదు అని. అయితే సోదరులారా, సోదరా మహాశరీరా, 90% కాదు, 100%కి 100% ఖురాన్ ద్వారానే తీర్పు చేయాలని అలా తెలియజేస్తున్నాడు. ఏమిటి? ఖురాన్ ద్వారానే తీర్పు చేయాలి అని ప్రవక్తకు తెలియజేస్తున్నాడు అలా. సూర మైదా 5వ సూర 48-49 వాక్యాలు ప్రతి ఒక్కరు కూడా చదవాలి. దాని ప్రకారంగా ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళకి దేవుడు ఇహపరలోకాల్లో మంచి జీవితాన్ని ఇస్తాడు. అక్కడ ప్రవక్తకు తెలియజేస్తున్నాడు అల్లా, నీపై సత్యమైన గ్రంథాన్ని అల్లా అవతరింపజేశాడు. ఓ ప్రవక్త, నీ మీద సత్యమైన గ్రంథాన్ని అవతరింపజేశాడు. నీ దగ్గరికి అనేక మంది వస్తారు. ఎంతమంది అయినా రావచ్చు. ఎంతమంది వచ్చినా ఏమిటి, ఎంతమంది అంటే ఉదాహరణ చెప్తా, ఎంతమంది నీ దగ్గరికి వచ్చినా వాళ్ళ మనసులని నువ్వు అనుసరించబాకు. వాళ్ళ మనసుల్లో ఉండేటటువంటిది నీకు వృద్ధాలని నీ దగ్గరికి వస్తారు, కానీ వాళ్ళ మాట నువ్వు వినకు. నీవు ఈ గ్రంథం ఆధారంగా తీర్పు చెయ్యి, అంటే ఈ గ్రంథం ఆధారంగా తీర్పు చెయ్యి. ఇంక అన్నీ ఎగిరిపోయినాయి కదా, ఇంకా ఈ హదీసులని అయ్యని ఈయని మొత్తం ఎగిరిపోయినాయి, గాల్లో కొట్టుకోపోయినాయి కదా. ఈ గ్రంథం ఆధారంగా నీవు తీర్పు చెయ్యి. అనేక మంది అవిదేయులు, అంటే ఈ ప్రపంచంలో మంచి కంటే చెడ్డ వాళ్ళు ఎక్కువ మంది, ఇది మంచి వాళ్ళకంటే కూడా చెడ్డ వాళ్ళు ఎక్కువ మంది, మంచి కంటే చెడు ఎక్కువ. ఈ గ్రంథం ఆధారంగా నువ్వు తీర్పు చేయి, తీర్పు చేయని ప్రవక్తకి చెప్తే చాలామంది ఈ గ్రంథం ఆధారంగా తీర్పు చేయకుండా ఎప్పుడో అజ్ఞాన కాలంలో ఎవరో ఇచ్చినటువంటి, అజ్ఞానులు ఇచ్చినటువంటి ఫత్వాలు, అజ్ఞానపు ఫత్వాలని ఈ రోజుల్లో కూడా చాలామంది అజ్ఞానంతోనే అమలు పరుస్తూ ఉన్నాడు. అయితే ఈ ఇతను, ఈ యువరాజు ఇతను చెప్పినటువంటి మాట కరెక్ట్ అని చాలామంది పొగిడారు ఇతనే. ఇతను మంచి ధైర్యమైనటువంటి డెసిషన్ తీసుకున్నాడు అని పొగిడారు. అయితే చాలామంది ఇమాములు కూడా, అయితే ఇతనైతే చెప్పాడు ఓకే, అయితే చాలామంది ఇతనిని వ్యతిరేకించవచ్చు అని కూడా చెప్పడం అనేది జరిగింది.
చాలామంది మీరు చెప్పినటువంటి దానిలోకి రాలేరని కూడా చాలామంది చెప్పడం అనేది జరిగింది. ఇట్లా అనేక మంది అనేక రకాల విమర్శలు అనేది చేయడం అనేది జరిగింది. కొందరు పొగడడం అనేది జరిగింది. మంచి డెసిషన్ తీసుకున్నారు, ధైర్యమైనటువంటి డెసిషన్ తీసుకున్నారని ఇతన్ని. అయితే సోదరులారా, సోదర మహాశయరా, 100కి 100% మీరు ఖురాన్ని తీసుకోండి అని అలా అంటున్నాడు. ప్రవక్తకు చెప్పాడు, నీ దగ్గరికి ఎంతమంది వచ్చినా నువ్వు ఈ గ్రంథం ఆధారంగా తీర్పు చేయి. 46వ అధ్యాయంలోని 9వ వాక్యంలో అదే అలా తెలియజేస్తాడు. ఏమని అలా ప్రవక్తకు తెలియజేస్తాడు, నేను వహీని అనుసరించేవాణ్ణి. నేను వహీన్ అంటే ఈ ఖురాన్ గ్రంథంలో ఉండేటువంటి వాక్యాలను అనుసరిస్తాను. అంతేగాని వీళ్ళేందంటే ఈ హదీసులు రాసేవాళ్ళు ఈ సక్రంగా చదివి ఉండరు. అంటే వహీనే మనం అనుసరించాలి కదా, దీంట్లో ఉండే వాక్యాలే కదా మనం తీసుకోవాల్సింది, ఇంకా సొంతంగా మనం ఏమీ రాయకూడదు, పుస్తకాలు అనేది రాయకూడదు. ఖురాన్ అలా తెలియజేశారు కదా, సూరే బక్రా 2:79 ఎవరైతే తమ స్వహస్తాలతో గ్రంథాన్ని లిఖించి దైవ గ్రంథం అని చెప్పి ప్రాపంచిక ప్రయోజనాలు పొందుతారో అటువంటి వాళ్ళని తీసుకోబోయి నేను నరకంలో వేస్తానంటున్నాడు దేవుడు. ఆ వాక్యాలు అనేది వాళ్ళు చదవలేదు కాబట్టి కొందరు రాసుకున్నారు, గ్రూపులుగా రాసుకున్నారు. వాళ్ళు మనుషుల్ని చాలామందిని మార్గభ్రష్టులని చేశారు. అయితే సోదరులారా, సోదర మహాశయరా, మనమందరం కూడా 100కి 100% ఈ గ్రంథం ఆధారంగానే మనం కానీ నిలబడితే మనం కూడా ఖచ్చితంగా స్వర్గానికి పోతాం. ఈ యొక్క గ్రంథంలో విషయాలను మాత్రమే తీసుకుంటే 100కి 100% ఖచ్చితంగా దేవుడు స్వర్గాన్ని ఇస్తాడు. చెప్పాడు కదా, ఓ ప్రవక్త ఈ గ్రంథం ఆధారంగా నువ్వు తీర్పు చేయి. ప్రపంచంలో ఎక్కువ మంది అవిధేయులు అంటారు. మనం ఎక్కువ మంది చూసి అదే నిజము అదే కరెక్ట్ అని మనం అనుకుంటే మనం కూడా పోతాం. అందుకోసం ఏంటంటే మనందరం కూడా ఖురాన్ని అర్థమయ్యే భాషలో చదివి దాంట్లో ఖురాన్లో ఉండేటువంటి ఆజ్ఞలు ఏమిటని తెలుసుకొని దాని ప్రకారంగా జీవితాన్ని పెడితే మనందరం కూడా స్వర్గానికి పోతాం. అది ముందుగా మీరు మరిన్ని వీడియోల కోసం మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కండి. మేము ఏ వీడియో తీసినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంది. మీకు ఇస్లాంకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా, ఎటువంటి సమాచారం కావాలని మీరు అనుకున్నా, ఈ యొక్క నెంబర్కి మీరు వాట్సాప్కి వాయిస్ రూపంలో మీరు మాకు మెసేజ్ పంపించండి. మీకు వెంటనే సమాధానం అనేది లభిస్తూ ఉంది.